నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అండ్ మనం ఇప్పుడు చూస్తుంటే ఈ 2-3 ఇయర్స్ నుంచి ఇప్పుడైతే సిచ్యుయేషన్ బాగలేవో అప్పటి నుంచి అందరూ ఇమ్యూనిటీ కోసం పరుగులాడుతున్నారు ప్రతి ఒక్కరూ. అండ్ పూర్వంలో అయితే ఇమ్యూనిటీ కోసం ఎవరు వెతకలాడే వాళ్ళు కాదు, అంత నీడ్ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది, వాళ్ళు చేసే పని అలాంటిది. బట్ ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం పట్టింది అండ్ ఇమ్యూనిటీ కోసం అందరూ ట్రై చేస్తూనే ఉన్నారు. మరి ఇమ్యూనిటీ పెంచాలంటే ఇమ్యూనిటీ అవసరమా, ఇప్పుడు పెంచుకోవాలని తాపత్రయం అనేది అవసరం అంటారా? తప్పకుండా, మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఉరుకులు పరుకుల యుగం ఇది. ఇది ఇమ్యూనిటీ లేకపోతే అసలు బస్సు కూడా ఎక్కలేడు. చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ అసలు ఎవరు కూడా పరిగెత్తి ఉద్యోగాలు చేయడము, పరిగెత్తి స్కూల్కి వెళ్ళడము ఇట్లాంటిది అవసరం. ఇప్పుడు మనం స్కూల్కి ఒక పిల్లగాన్ని పంపిస్తున్నాం అంటే వాడికి ఏదో రకమైన కనీసం ఒక ఫుడ్ ఏదైనా పెట్టి, అరే సాయంత్రం మధ్యాహ్నం ఏదైనా తిను, లేకుంటే టిఫిన్ ఏదైనా తిను, ఆ బలవంతంగా ఏం తింటాడో తినడం అది అంతే. మళ్ళీ ఇంటికి రాగానే అలసిపోతాడు అనమాట. వాడి శరీరంలో ఏమాత్రం ఇమ్యూనిటీ ఉండదు, ఆటల్లో ఉంటాడు, అలసిపోతుంటాడు. వాడికి ఏమైనా కనీసం ఫుడ్ పెట్టాలనే చూస్తుంటారు, కనీసం డ్రై ఫ్రూట్స్ అవో ఇవో పెడుతుంటారు, అంతే. ఆ ఫుడ్ వరకే మనం చూసుకుంటాం అన్నమాట దానివల్ల. ఇక పెద్దవాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా ఏమి ఇంట్లో చేసి అలసి ఉంటారు. అలసిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇంట్లో దొరికింది, కనీసం ఒక 2 ముందలు తినేసేసి ఉంటారన్నమాట. దానికి నడవలేరు వాళ్ళు, మిగతా పనులు చేయలేరు వాళ్ళు, కష్టంగా చాలా అలసిపోయి ఉంటారు. అలాగే ఈ మగవాళ్ళు కూడా అంతే అనమాట, బాగా అలసిపోయి ఉంటుంటారు. వాళ్ళు బయటికి పోయి రాగానే వాళ్ళకి కనీసం ఏంటంటే ఒక ఛాయ్ ఇవ్వడమో, కాఫీ ఇవ్వడమో, టీ ఇవ్వడమో అట్లాంటివే తప్ప మిగతా ఏమి చేయలేరు అనమాట. ఇక ఇంట్లో దొరికిన వస్తువులు అవే కాబట్టి ఏదైనా ఇచ్చి వాళ్ళని కొంచెం రెసిస్టెన్స్ ఇస్తే బాగుంటుంది అసలు. కానీ వాళ్ళు ఏం చేయలేరు. చాలా మంది ఇట్లా వంటింటి చిట్కాలు కూడా వాడుతూ ఉన్నారు. అవును, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి? కరెక్టే, పనిచేస్తాయి. వంటింటి చిట్కాలు కూడా పనిచేస్తాయి, కానీ శాశ్వతంగా అని కాదు కదా. అది టెంపరీగా అప్పుడప్పుడు పని చేస్తుంటాయి, సరే అది కంటిన్యూ చేసుకోవచ్చు, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ కూడా మామూలుగా తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ ఒట్టి టీ కాఫీలు తీసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తిని కొంచెం అది తినేసేస్తే కాస్త రెసిస్టెన్స్ ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకి. కొన్ని చిట్కాలు ఏంటంటే డాక్టర్ గారు, ఎంత చేసినా కూడా ఏదో ఒక రోజు మర్చిపోతూ ఉంటాం. అవును, మనకి ఏదైనా ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటాం. అండ్ మరి ఆయుర్వేదం పరంగా అయినా ఏవైనా ఇన్స్టెంట్ జ్యూసెస్ లాంటివి ఉన్నాయా? మనకి ఇన్స్టెంట్ జ్యూసెస్ చాలా ఉన్నాయి ఆయుర్వేద పరంగా. అసలు ఈ మధ్యన గ్రాండ్ పా వాళ్ళది ఒకటి నోని జ్యూస్ వచ్చింది ఇమ్యూనిటీ కోసం. ఇన్స్టెంట్ అనమాట అది. జస్ట్ ఇప్పుడు దాదాపు కొంతమంది ఏం చేస్తారు, ఏదో బలానికి అని చెప్పని కొంచెం ప్రొద్దున్నే లేవగానే ఇంత తేనె తినడం, నిమ్మకాయ రసం తాగడం అట్లా ఉంటాయి కదా. అది కాకుండా ఇది ఏంటంటే ఇన్స్టెంట్ ఒక జ్యూస్ ఒకటి గ్రాండ్ పా వాళ్ళు తయారు చేశారనమాట ఇమ్యూనిటీ కోసం. అది చాలా బాగా పనిచేస్తుంది ఈ మధ్యన. అంటే ఇమ్యూనిటీ పెంచడానికి మరి ఆ జ్యూస్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు? తులసి ఉంది, తర్వాత గుడుచి ఉంది, ఆమ్లాకి ఉంది. ఎట్లాంటి మెడిసిన్స్, మంచి మెడిసిన్స్, మంచి కాంపోజిషన్ తోటి వాళ్ళు తయారు చేశారు అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ చాలా వరకు కలిపారు. అంటే తులసి ఉంది, ఒక్కొక్కటి కాకుండా అన్ని కలిపి చేశారు అనమాట. సో మరి ఇది ఎలా తాగాలి, ఎలా వాడాలంటారు? దాన్ని ఒక 2 చెంచాలు పొద్దున సాయంత్రం తాగేసేయచ్చు. అది మనం మామూలుగా మనం ఏ ఈ సిరప్స్ తాగుతుంటాం కదా, టైంపాస్కు తాగినట్టు తాగినా సరిపోతుంది. అది ఏం పెద్దగా మందులాగా తాగాల్సిన పని ఏం లేదు. పొద్దున అలసిపోయి రాగానే తినేటప్పుడు అలసిపోతారు, తర్వాత అలసిపోతారు అని ఉంటారు కదా బయటికి వెళ్ళగానే, దానికంటే ముందు ఒక 2 చెంచాలు తాగేసేసి బయటికి పోతే బెస్ట్. తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైనా తినగానే మళ్ళీ ఒక 2 చెంచాలు తాగేసి. సో నీరసంగా ఉన్న వాళ్ళు కూడా, నీరసంగా ఉన్నవాళ్ళు ఏదైనా వ్యాధిగ్రస్తుడై నీరసంగా ఉన్నా కానీ ఆ మందు తాగొచ్చు. బాగా సిక్కు క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి, బాగా అలసిపోతారు. మందులన్నీ వాళ్ళు ఏంటంటే యాంటీబయాటిక్స్ కొన్ని ఇక కంపల్సరీ అన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి బాగా అలసిపోతారు అనమాట వాళ్ళు, కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా కాస్త అప్పుడప్పుడు ఈ 2 చెంచాలు తాగితే కాస్త జీవసత్వం. ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు. దాంట్లో ఈ ఏజ్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమి లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు, తర్వాత వృద్ధులు పిల్లలు అందరు కూడా వాడొచ్చేది. ఒక 2 చెంచాల మందు 2 చెంచాల నీళ్ళు కలుపుకొని హాయిగా తాగేసేయచ్చు. దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉన్నాయి డాక్టర్ గారు? ప్రొడక్ట్ సేల్స్ కూడా చాలా మంచి రిజల్ట్సే ఉన్నాయి ఈ మధ్యకాలంలో చూసాము. అన్ని రాష్ట్రాలలో వాళ్ళు తీసుకుంటున్నారు, మన వాళ్ళు కూడా చాలా వరకు. ఎందుకంటే ఎక్కువ మన దగ్గర ఇమ్యూనిటీ పోయిన వాళ్ళు మన దగ్గరనే ఎక్కువ కనిపిస్తున్నారు, అలసిపోయి ఉంటారు. ఎందుకంటే సిటీలో చాలా డిస్టెన్స్,
కాబట్టి దూరం పోయి రావటం అలసిపోయి ఉంటుంటారు. అట్లాగే విలేజెస్లో కూడా ఈ మధ్యన పనులు ఎక్కువైపోయి వాళ్ళు కూడా ఎక్కువ వాడుకుంటున్నారు. మనం అంటే విలేజెస్ వాళ్ళు కూడా ఈ మధ్యన సిటీకి ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మందు గురించి బాగా తెలుసు, జ్యూస్ గురించి. వాళ్ళు ఇక్కడికి రావడం, తీసుకెళ్ళటం, వాళ్ళకి వాడడం, వాళ్ళకు వాడడం, వాళ్ళ చుట్టాలకు వాడడం బాగా చేస్తున్నారు అన్నమాట. అండ్ డాక్టర్ గారు, ఏంటంటే కొంతమంది ఇమ్యూనిటీ వాళ్ళకు ఉందో లేదో తెలియదు, జస్ట్ అలా వాడేస్తూ ఉంటారు. అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళు తాగొచ్చు, ఉన్న వాళ్ళు దాన్ని స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి కూడా దీన్ని తాగొచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే వాడికి రాగానే, కొంచెం దూరం పోయి రాగానే అలసిపోతారు, చెమటలు వస్తుంటాయి. ఆ చెమటలు రావడానికి కొన్ని కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఎందుకంటే షుగరు అట్లాంటి లో షుగర్ అయినప్పుడు కూడా చెమటలు వస్తుంటాయి, దానికి కూడా వాడచ్చు. దీంట్లో పెద్ద నష్టం ఏం లేదు. షుగర్ లో షుగర్ ఉన్నప్పుడు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట ఇది. సో దీన్ని వాటర్లోనే కలుపుకొని తాగొచ్చు, వాటర్లో కలుపుకొని తాగొచ్చు, యాజ్ ఇట్ ఈస్గా కూడా తాగొచ్చు. ఓకే, ఫ్లేవర్ ఎలా ఉంటుంది దీనికి? ఫ్లేవర్ మంచి టేస్టే ఉంటుంది. ఎన్ని రకాల మందులు కలిసిన తర్వాత తాగగలుగుతారా? ఫ్లేవర్ తాగగలుగుతారు. ఒకవేళ తాగలేని వాళ్ళు, నేను అదే చెప్తున్నా, తాగకుంటే మంచి నీళ్ళు కలుపుకొని తాగేసేయచ్చు అనమాట. అందుకని చాలా బాగుంటుంది, అందరూ వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. అలసిపోయి ఇప్పుడు ఈ రోజుల్లో అలసిపోయిన వాళ్ళు ఎవరుంటారు? ప్రతి వాడు అలసిపోతున్నారు. చిన్నపిల్లలు, పెద్దపిల్లలు అందరూ అలసిపోతూనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా వాడచ్చు, ఒక 2 చెంచాలు పొద్దున సాయంత్రం. మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.